ఎక్కడ న్యాయం? తెలంగాణ రాష్ట్రం అంటే మోడీ ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష? 2020 సంవత్సరం అక్టోబర్ లో హైదరాబాద్ నగరంలో 100 ఏళ్లలో కనీవిని ఎరుగని విధంగా వరదలు వచ్చాయి. 24 గంటల్లో అనూహ్యంగా కురిసిన భారీ వర్షం కారణంగా నగరం అతలాకుతలమైపోయింది. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి తక్షణ సహాయ చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరద ప్రాంతాల్లో అలుపన్నది లేకుండా ఇంటింటికి తిరిగి నగర ప్రజలకు నేనున్నా అంటూ భరోసా అందించారు. వరద సాయం కింద 5000 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ గారు కేంద్రానికి లేఖ కూడా రాయడం జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ హైదరాబాద్ వరదలను రాజకీయానికి వాడుకున్నారు. కారు పోతే కారు, బండి పోతే బండిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన బీజేపీ నగర ప్రజలకు మొండి చేయి చూపించింది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీగా నగర ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి వరద నష్ట తీవ్రతను అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాన్ని పంపించిన నగరానికి నయా పైసా రాలేకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు మోడీ సర్కార్ 21 రాష్ట్రాలకు విపత్తు సహాయ నిధి కింద 40,000 కోట్లు మంజూరు చేస్తే మన హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా కేటాయించకపోవడం రాష్ట్రంలో బీజేపీ నేతల చేతకానితనానికి అద్దం పడుతోంది. ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రానికి పైసా తీసుకురాలేని బీజేపీ నాయకులు తెలంగాణకు అవసరమా? వీళ్లతో రాష్ట్రానికి ఒరిగేది ఏముంది అన్న విషయం రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. మన రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న పార్టీని మనమెందుకు ఆదరించాలి? వరద సహాయ నిధులు మన తెలంగాణ హక్కు. ఆ హక్కును కాలరాస్తున్న బీజేపీ వివక్షతను ఎండగడదాం. తెలంగాణ ప్రయోజనాలను రక్షించుకుందాం.